नमस्ते अंडी चैनल लोकि स्वागतम। ఈ సంవత్సరం 2022లో సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి గోచార రీత్యా మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగనున్నాయో అలాగే మరిన్ని మంచి సద్ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం। కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ గా వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు। ఇక ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ స్థితి చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ గ్రహ స్థితి కారణంగా విద్యార్థులకు అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి రైతులకు సెప్టెంబర్ నెల మొదటి వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి। తర్వాత సెప్టెంబర్ రెండో వారం నుంచి గురుగ్రహం వక్రించడం వల్ల కొనుగోలు కంటే కూడా అమ్మకాలు చేసేటప్పుడు మిథున రాశి వారు ఎక్కువగా లాభపడతారు। ఈ మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి చక్కటి ఫలితాలు ఉంటాయి। ఇక గురువు యొక్క వక్రగతి కారణంగా ఇప్పటివరకు మీకు ఏ పని మొదలుపెట్టినా పూర్తి కానటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం సూచిస్తోంది। ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి। సెప్టెంబర్ నెల 3వ వారంలో పాత మిత్రులను కలుసుకుంటారు। సమయం చాలా సరదాగా గడిచిపోతుంది। ఈ నెలలో ప్రతి పని కూడా అనుకున్న విధంగా పూర్తవుతాయి। అలాగే నూతన వాహనం కొనుగోలు చేయాలి అనుకునే వారికి వాహనం ఏర్పడుతుంది। ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కూడా సూచిస్తోంది। జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి చిన్నపాటి అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది। మిథున రాశికి చెందినటువంటి విద్యార్థులకు సాధారణమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి। శ్రద్ధ పెట్టి చదివితే కనుక మంచి ఫలితాలు కలుగుతాయి। ఇక కుటుంబ జీవితానికి వస్తే కనుక మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి। మీ తోబుట్టువులతో కొద్దిపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది। జాగ్రత్త వహించండి। ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలు వెళ్ళాలి అనుకునే వారికి శుభ ఫలితాలు సూచిస్తున్నాయి। డబ్బులు ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి। అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఈ నెలలో మీకు సాధారణంగా ఉంటుంది। ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు। భారీ ప్రభుత్వ కాంట్రాక్టులు మీకు లభించే అవకాశం సూచిస్తోంది। ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో ఖచ్చితంగా లభిస్తుంది। ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో మిథున రాశి వారు తొందరపడి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు। ఆర్థికంగా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది। కష్టమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు। సంతానానికి సంబంధించిన విషయాలు సాధారణంగా ఉంటాయి। ఒకానొక సమయంలో మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదు అని మనస్థాపం కలుగుతుంది। వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ చేసే అవకాశం సూచిస్తోంది। కీలకమైన విషయాలలో బంధువర్గం యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి। విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా సూచిస్తోంది। అలాగే విదేశాలలో ఉద్యోగం చెయ్యాలి స్థిరపడాలి అనుకునే వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి। కోర్టు కేసు విషయానికి సంబంధించి మీదే పై చేయి అవుతుంది। కుటుంబ సభ్యుల మెప్పు పొందడమే కాకుండా వారి అండదండలు కూడా మీకు లభిస్తాయి। వ్యవసాయదారులకు చక్కటి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు। వ్యాపారస్తులకు అలాగే నిరుద్యోగస్తులకు కూడా చక్కటి శుభకాలమనే చెప్పుకోవచ్చు। కానీ పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించవలసిందిగా సూచించటమైనది। ఇక మిథున రాశి వారు ఈ నెలలో పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే కేతు శని మరియు రాహుగ్రహాల వద్ద దీపారాధన చేస్తే మంచిది। గోమాతకు బెల్లం తినిపిస్తే మంచిది। ఏ పనిలో కూడా ఆటంకం కలగకూడదని సంకల్పించుకుని వెంకటేశ్వర స్వామి లేదా గణపతి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే కనుక మీకు పనుల్లో కలిగేటటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।